చూస్తున్నాం కాంగ్రెస్ ఫైనల్ ఖరారు అయిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో కొంతమంది పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఫైనల్ ఉండేది అనే ప్రచారం చాలా జోరందుకుంది ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రెడీ అయిపోయిన నేపథ్యంలో ఆ వినిపిస్తున్న పేర్లు ఏంటి అక్కడ బలంగా ప్రచారం జరుగుతున్న పేర్లు ఏంటి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నా ఎక్స్క్లూసివ్ గా కోరం కనకయ్య పేరు వినిపిస్తోంది వైరాడ్ నుంచి విజయాబాయి పేరు అలాగే సత్యపల్లి నుంచి రాగమయ్య దాయనంద్ అలాగే అశ్వరావుపేట నుంచి జార ఆదినారాయణ అసలు ఇల్లందు నుంచి కోరం కనకయ్య ఎందుకంటే కనుక అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ టికెట్ కేటాయించిన పరిస్థితి ఉంది ఇక అలాగే వైరా నుంచి విజయబాయి మొదటి నుంచి టికెట్ ఆశించారు టికెట్ ఆశించిన నేపథ్యంలో టికెట్ ఆశించిన నేపథ్యంలో పొంగులేటి వర్గం నుంచి ఆవిడ ఉన్నారు దీంతో విజయాబాయికి వైరాడ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది వైరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపే యోచనలో టికెట్ ఖరారు చేస్తున్న పరిస్థితిగా తెలుస్తోంది ఇక అలాగే సత్తుపల్లికి సంబంధించి సత్తుపల్లి నుంచి రాగమయ్యి దయానంద్ బరిలో దిగుతున్నారు ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గం ఈక్వేషన్స్లో కావచ్చు వివిధ కారణాల రీత్యా దయానంద్కు కాకుండా దయానంద్ భార్య రాగమయి దయానంద్కు ఇక్కడ సత్తుపల్లి టికెట్ ఇస్తున్న పరిస్థితి ఇక అలాగే అశ్వరావు పేట విషయానికి వస్తే కనుక అశ్వరావుపేట పేట విషయానికి వస్తే అశ్వరావుపేటలో ఇక్కడ కాంగ్రెస్కి ఒక ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఎందుకంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ నుంచి ఉన్న పరిస్థితి ఎందుకంటే ఎవరికి ఇవ్వాలో తెలీదు అటువంటి నేపథ్యంలోనే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడిన నేపథ్యంలో అశ్వరావు పేట విషయంలో చాలా పోటీ ఆ ఉత్కంఠ ఉంది సర్వేల ప్రకారం చూస్తే ఒకలా జిల్లాలోని సీనియర్ నేతృత్వ అనుచరుల కోసం పట్టుబడుతూ ఉండడంతో పరిస్థితి మరోలా ఉండింది దాంతో అభ్యర్థుల ఎంపిక మీద కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొందనే చెప్పుకోవాలి ఇక్కడ వామపక్షాలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ఖరారైనప్పటికీ అంటే పొత్తు ఖరారైనప్పటికీ రెండు స్థానాల్లో ఇక్కడ చిక్కుముడిగా ఉన్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ సంబంధించి అక్కడ అక్కడ అంటే దీనికి సంబంధించి ఒక ప్రతిష్టంభన ప్రతిష్టంభన నెలకొంది ముఖ్యంగా ఈ స్థానాలకు భట్టి విక్రమార్క పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి రేణుకా చౌదరి ముగ్గురు కూడా తమ అనుచరుల కోసం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది తమ మాట నెగ్గించుకోవాలని చెప్పి అలాగే ఇటు రేణుకా చౌదరి కావచ్చు పొంగులేటి శ్రీనివాస పొంగులేటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు తమ వాళ్ళకు టికెట్ కేటాయించుకోవాలని చెప్పి ఇక్కడ అశ్వరావుపేట మీద పోటీ పడుతున్నప్పటికీ అక్కడిగా జారి ఆదినారాయణ పేరు దాదాపు కాంగ్రెస్ లిస్ట్ ఖరారు చేసిన నేపథ్యంలో ఖరారు చేసిన పరిస్థితిగా తెలుస్తోంది ఇక మిగిలిన వాళ్ళెవరు మిగిలిన పేర్లు ఎవరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒక నాలుగు పేర్లు ఇప్పుడు చూసాం దాదాపు పంతొమ్మిది మందితో లిస్ట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది ఒకసారి ఆన్ స్క్రీన్ చూస్తున్నారు ఆ పేర్లకు సంబంధించి ఫస్ట్ కరీంనగర్ అర్బన్ నుంచి చూస్తే కనుక కరీంనగర్ అర్బన్ నుంచి పురమళ్ళ శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది చెన్నూరు నుంచి వివేక్ పేరు అలాగే నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్ పటాన్చెరి నుంచి నీలం మధు పేరు వినిపిస్తోంది అసలు ఎందుకు వీళ్ళకి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే పురమళ్ళ శ్రీనివాస్కి సంబంధించి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ నెలకొన్న పరిస్థితి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనుకున్న పరిస్థితులు ఆయన బొమ్మకల్లు సర్పంచ్ బొమ్మకల్లు సర్పంచ్ ఉన్నారు ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోటీ ఉందని చెప్పుకోవాలి ఇక్కడ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముగ్గురు చాలా ముగ్గురు టికెట్లు ఆశించిన పరిస్థితి ఈ మధ్య ఆయనకు పార్టీలు చేయడం పరిస్థితి కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే కనుక ప్రముఖ వ్యాపారవేత్త జైపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు కానీ టికెట్ రాదని ఆయనకు తెలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఆ తర్వాత ఇక్కడ పాతవారికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇస్తారనే ప్రచారం చాలా జోరుగా జరిగిన సంగతి కూడా ఉంది ఇక కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు మాత్రమే టికెట్ ఇవ్వాలంటూ కరీంనగర్ నుంచి అక్కడ మాట వినిపించిన పరిస్థితి ఈ నేపథ్యంలో కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ విషయంలో ఇంకా అక్కడ ఆ జాప్యం కొనసాగుతూనే ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిరిసిల్ల స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఇంకా ప్రకటించే పరిస్థితి సరే సిరిసిల్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం కరీంనగర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఆశావాహులకు సంబంధించి పోటీ ఎక్కువ ఉంది మొన్నటి వరకు నలుగురు నేతలు పోటీ పడితే ఇప్పుడు మాత్రం ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఎప్పుడైతే టికెట్ రాదని తెలుస్తుందో జయపాల్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు ప్రస్తుతం అక్కడ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న నరేందర్ రెడ్డి కావచ్చు అలాగే ఎంఎస్ఆర్ మనవాడు రోహిత్ రావు కావచ్చు రీసెంట్ గా పార్టీలో జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బొమ్మకలు సర్పంచ్ పురమ పురమళ్ళు శ్రీనివాస్ ఇక్కడ టికెట్ కోసం పోటీ పడుతూ ఉంటే పురమళ్ళు శ్రీనివాస్ ఇటీవల కాంగ్రెస్లో చేరిన సందర్భం ఒకవేళ ఇక్కడ కాదు నరేందర్ రెడ్డి లేదంటే ఎంఎస్ఆర్ మనుడు రోహిత్ రిక్ రోహిత్ రావుకి ఇక్కడ టికెట్ ఇవ్వని చెప్పి కాంగ్రెస్ నేతలు పట్టుబడుతూ ఉంటే కనుక ఆల్రెడీ అక్కడ పార్టీలో చేరారు కాబట్టి ఒకసారి టికెట్ ఇచ్చి ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనలో కావచ్చు లేకపోతే సర్వేల ఫలితాల పరంగా కావచ్చు పురమండల శ్రీనివాస్కి ఇవ్వచ్చు అనే ఒక యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక అలాగే చెన్నూరు విషయానికి వద్దాం చెన్నూరు చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది ఎందుకు ఎందుకంటే కనుక వివేక వెంకటస్వామి కొద్ది రోజుల క్రితమే ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన పరిస్థితి ఆల్రెడీ అయినా బీఆర్ఎస్లో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి ఉండే పరిస్థితి బీజేపీ నుంచి మరి కాంగ్రెస్లోకి కోర్స్ కాంగ్రెస్లోకి రీఎంట్రీ కింద చెప్పుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే చెన్నూరు విషయంలో మాత్రం ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది దట్ రీసెంట్గా బీజేపీ నుంచి ఆయన కాంగ్రెస్లో చేరారు కాబట్టి ఆయన టికెట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ చెన్నూరి టికెట్ వివేక్ వెంకటస్వామికి ఇవ్వకపోతే ఆయన కుమారుడు ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకు అంటే కనుక అక్కడ బాల్కాసుమన్ బీఆర్ఎస్ నుంచి బాల్కాసుమన్ను కొట్టాలంటే కనుక ఆ ధీటుగా ఉండే వాళ్ళల్లో ఇటు వివేక్ వెంకటస్వామి కుటుంబం అయితే అక్కడ ధీటుగా ఉంటుంది అక్కడ గట్టి పోటీ చేస్తుందని చెప్పి భావించిన నేపథ్యంలో చెన్నూరి టికెట్ని వివేక్ వెంకటస్వామి వైపు అంటే వివేక్ వెంకటస్వామికి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది ఇక నారాయణఖేడ్ విషయానికి వస్తే కనుక నారాయణఖేడ్ విషయానికి